Hello, good morning. Ela unnaru? Ee roju vlog mundu oka video post chesanu kada, so dani continuation. Last video lo meeku Langkawi ane oka island lo sky cab ane place ki mimmalni teeskellanu. Andulone chaala attractions unnayi, chaala enjoy cheyochu ani cheppanu kada. Last video lo konni share chesanu and ee video lo 3D art animation ani cheppi akkada chaala rakala photos teeskochu anamata. So present meeru chustunna anni 3D pictures e మనకి చాలా రియలిస్టిక్గా కనిపిస్తాయి. సో అక్కడంతా నేను మా హస్బెండ్ ఎలా ఎంజాయ్ చేసాము. ఇంకా ఈరోజే మేము చాక్లెట్ షాపింగ్ కూడా చేసామన్నమాట. అండ్ మాకు ఫ్లైట్ కూడా ఉంది మలేషియా క్యాపిటల్కి, అంటే కౌలాలంపూర్కి. సో అదంతా మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఈ ప్లేస్లో స్కై క్యాబ్ అనే ప్లేస్కి మీరు వెళ్తే డెఫినెట్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే ఉండిపోతారు. అన్ని రకాల అట్రాక్షన్స్ ఉంటాయి. సో మేము లాస్ట్ వీడియోలో టికెట్ తీసుకున్నాము అని చూపించాను కదా, దాంతోనే ఇది కూడా ఎంట్రీ ఫ్రీ అన్నమాట. సో మనం తీసుకునే టికెట్ బట్టి ఉంటుంది. కొంచెం అన్నీ చూడాలనుకుంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో మేము ఒక 3-4 కలిపి ఉన్న టికెట్ తీసుకున్నాము. సో ప్రెజెంట్ అయితే షూస్, శాండిల్స్ ఏవి వేసుకోకూడదు ఈ ప్లేస్కి. సో అవన్నీ లోపల లాకర్లో పెట్టేసి ఇంకా బయలుదేరుతున్నాం లోపలికి. అండ్ చాలా రకాల ఫిషెస్, లయన్స్, ఇలా పిల్లలు ఇంకా పెద్దలు అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఎన్ని రకాల ఫొటోస్ తీసుకోవచ్చు. అక్కడికి వెళ్తే అందరం చిన్నపిల్లలు అయిపోతాము, అంత బాగుంటుంది. సో అక్కడ మీరు ఒక డాల్ఫిన్ని చూపిస్తున్నారు కదా, అది ఎంత రియలిస్టిక్గా ఉంది. సో అది 3D వాల్కి అలా పిక్చర్ చేశారు. మాకేమో అంత ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అవ్వలేదు, బికాజ్ ఆ రోజే ఫ్లైట్ ఉంది, ఇంకా మేము షాపింగ్ చేయాల్సింది కూడా ఉంది. సో ఫాస్ట్గా అన్నీ, అంటే మోస్ట్లీ బాగా నచ్చినవి వాటి దగ్గర ఫొటోస్ దిగేసి ఇంకా ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ చూసారా, సీలోని మనకి డైవ్ చేసేటట్టు ఒక ఫోటో, మనకి ఫోటో తీసుకుంటే ఎంత రియలిస్టిక్గా వస్తుందో, చాలా బాగుంది. ఇక్కడైతే ఆరుష్ ఉంటే చాలా ఎంజాయ్ చేసేవాడు అని చెప్పి చాలాసార్లు తలుచుకున్నాం వాడిని. అండ్ ఇది అలా ఒక చిన్న రూమ్స్ లాగా ఉంటుంది, ప్రతి రూమ్కి వాల్స్ అన్నీ ఇలా పెయింట్ చేసి ఉంటాయి. ఇక్కడ చూడండి, ఎలిఫాంట్ ఉంది కదా. అండ్ ఇవి ఎలిఫాంట్ చూడండి, చాలా రియలిస్టిక్గా ఉంది కదా. సో అన్నీ అలానే ఉంటాయన్నమాట. అండ్ మీకు కొంచెం గ్లిమ్స్ అంతా చూపించాను. సో మీరు కూడా చూసినట్టుంటుంది కదా ఆ ప్లేస్ అంతా అని చెప్పి మ్యాక్సిమం అన్నీ కవర్ చేయడానికి ట్రై చేశాను. అండ్ అక్కడ స్నో పడినట్టు, అండ్ ఇక్కడ జంగిల్ టైప్లో అన్నమాట. నార్మల్గా మా హస్బెండ్కి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ దిగడం ఇంట్రెస్ట్ ఉండదు, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి దగ్గరికి వెళ్ళి నాకు ఫోటో తీ, నాకు వీడియో తీ అని చెప్పి అనేవాళ్ళు. అండ్ ఇది చూసారా ఎంత క్యూట్గా ఉందో. సో ఆ మదర్ వచ్చి అక్కడ స్టోన్ పైన నించున్నట్టు, అండ్ ఆ బేబీ వచ్చి అక్కడ నించున్నట్టు, అండ్ అక్కడ ఒక చిన్న పాత్ లాగా ఉంది కదా తిని నించున్నారు మా హస్బెండ్, అది ఒక వే అన్నట్టు. చాలా రియలిస్టిక్గా ఉంది కదా, ఎంత బాగుందో అసలు. తనకి చాలా ఫొటోస్ వీడియోస్ తీశాను, నేను తీసుకున్నది తక్కువ కానీ తనకి చాలా తీశాను. బికాజ్ ఎప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించరు, ఆ రోజు అంత ఇంట్రెస్ట్ చూపిస్తుంటే ఇంకా నేను తనకి అలా తీశాను అన్నమాట. అండ్ అక్కడ అక్కీని పట్టుకున్నట్టు చిన్న అంటే చిన్న చిన్న పిక్చర్ని అక్కడ అలా క్రియేట్ చేశారన్నమాట. అండ్ నేను కూడా సరదాగా అలా చిన్న వీడియో క్లిప్పింగ్ దిగాను. బాగుంటుంది ఇలా మనం ప్లేసెస్లో ఫన్ ఉంటే ఇంకా చాలా ఎంజాయ్ చేయొచ్చు కదా. సో ఈ ప్లేస్లో చాలా చాలా ఎంజాయ్ చేసాం మేము అలానే. అండ్ ఇక్కడ చూసారా, ఒక ఏమంటారు, ఒక ప్రిన్సెస్ రెడ్ కార్పెట్ మీద నడిచినట్టు అలా ఉంది. అక్కడ కూడా నేను ఫొటోస్ దిగాను. అండ్ అదేంటంటే అక్కడ మ్యాగజైన్ కవర్ ఫొటోస్ లాగా వచ్చేటట్టు ఒక 3D ఆర్ట్ అన్నమాట. అండ్ ఈ రూమ్లో నాకు మెయిన్ బాగా నచ్చింది ఒకటి, రెడ్ కార్పెట్ మీద నించున్నట్టు. అండ్ ఆపోజిట్లో ఫొటోస్ అందరూ, అంటే మీడియా వీళ్ళందరూ ఫొటోస్ దిగుతున్నట్టు ఉంది కదా, కనిపిస్తుంది కదా. సో అది బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి, ఒక గ్లాస్ది కంటైనర్ ఉందన్నమాట, అందులో ఒక మనిషి ఉన్నట్టు అక్కడ ఫోటో అలా దిగితే బాగా వస్తుంది అది కూడా. ఆ రెండు కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఎన్ని చూస్తే అన్నీ చాలా బాగా అనిపిస్తున్నాయి.
ప్రతి దగ్గర ఫోటో దిగాలంటే మనకి విసుగు పుట్టాలి, కానీ అన్ని ఫొటోస్ దిగచ్చు, అంతా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు పైకి వచ్చాము, పైన కూడా చాలా బాగున్నాయి, లైక్ పప్పెట్ షోస్ ఉన్నాయి, ఈజిప్ట్ పిరమిడ్స్ ఇలాంటి స్టైల్ ఆఫ్ 3D ఆర్ట్స్ ఉన్నాయి, అండ్ స్నో ఇవన్నీ పడుతున్నట్టు, పోలార్ బియర్స్ ఇవన్నీ కనిపిస్తున్నట్టు, అలాంటివి ఉన్నాయి, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. సో నేను ఈ వీడియో తీస్తున్నంతసేపు నా బుర్రలో ఉన్నవి రెండు ఆలోచనలు, ఒకటి ఆరుష్, ఇంకొకటి మీరు అన్నమాట. మీ అందరికీ ఇది షేర్ చేయాలి, బాగుంటుంది కదా, మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు అన్నట్టు ఫీల్ అయ్యాను. సో ఇక్కడ కూడా చాలా మంచి పిక్స్ దిగచ్చు, మీకు స్ట్రైట్గా కనిపిస్తుంది కదా అదంతా, అక్కడేదో బోట్లో కూర్చున్నట్టు చాలా బాగా వచ్చాయి పిక్స్. అండ్ ఇదంతా ఈజిప్ట్ పిరమిడ్స్ ఈజిప్ట్ టైప్లో ఉంది, చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా, ఏదో మరో ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనిపించింది నాకు అక్కడంతా. ఇక్కడ మనకి టైం లిమిట్ ఏమీ ఉండదు కాబట్టి తీరిగ్గా వెళ్ళి తీరిగ్గా చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో డెఫినెట్గా మలేషియా వెళ్తే ఈ లంకావి అనే ఐలాండ్కి వెళ్ళండి, చాలా ఎంజాయ్ చేయొచ్చు అక్కడ. బీచెస్ కానీ, ఈ స్కై క్యాబ్ అనే ప్లేస్ కానీ, ఇంకా ట్రెక్కింగ్ చేయొచ్చు, కొంచెం అడ్వెంచరస్గా ఏమైనా కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూడండి ఒక లేడీ ఇలా ఉయ్యాలు ఊగుతున్నట్టు, ఎంత రియల్గా ఉంది, ఆ పర్సన్ ఇలా బయటకు వచ్చినట్టు అలా ఉంది కదా. సో ఫోటోనే అది కూడా, ఐ మీన్ 3D ఆర్టే, చాలా రియలిస్టిక్గా ఉంది. అండ్ ఎక్కడ చూసారా, ఫోటోలోంచి పీపుల్ బయటకు వచ్చినట్టు అనమాట ఆ పిక్చరు, చాలా బాగుంది. అండ్ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు, మీకు ట్రావెల్ బ్లాగ్స్ ఇష్టమా లేదా అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే ఎక్కువగా అందరూ బ్లాగ్స్ ఇష్టపడతారా, లేకపోతే ట్రావెల్ బ్లాగ్స్ కూడా మనం చూడలేని ప్లేసెస్ ఇలా చూడొచ్చు కదా, ఎంతో కొంత అక్కడ ఎలా ఉంటుంది అనేది ఒక అవేర్నెస్ వస్తుంది కదా. కనిపించట్లేదు, చిన్నోడు వస్తే బాగా ఎంజాయ్ చేసేవాడే ఇక్కడ చిన్నపిల్లలు ఎంజాయ్. నువ్వు దిగులే చాలు, నాట్ ఇంట్రెస్ట్. అంతే అయిపోయింది, కొన్ని స్కిప్ చేసి ఉండొచ్చు కానీ మోస్ట్లీ ఆ 3D ఆర్ట్ లోపల ఎలా ఉంటుంది అనేది మొత్తం కవర్ చేసి మీకు చూపించాను. అండ్ నెక్స్ట్ వెళ్తున్నాము మేము ఒక మూవీ షో అన్నమాట, ఇది గొరిల్లా 3D ఆర్ట్, ఇది కూడా 3D మూవీ అన్నమాట. సో చాలా బాగుంటుందని విన్నాను, అండ్ అంతే బ్యూటిఫుల్గా ఉంది, ఇక్కడ లోపల వీడియో తీయడానికి అవ్వలేదు. సో జస్ట్ మనకి ఆ 3D గ్లాసెస్ ఇచ్చారు, అది కూర్చొని ఇంకా మూవీ ప్లే అయింది, చాలా ఎంజాయ్ చేస్తాను. ఇక్కడ కూడా ఒక 5 మినిట్స్ మూవీ అనుకుంటా, బట్ చాలా బాగుంది. సో చూసేసి ఇంకా రిటర్న్ అయిపోయాము అన్నమాట. సో మేము ఇంకా వెళ్తున్నప్పుడే రిటర్న్ అయిపోయాము, ఎందుకంటే ఈవినింగ్ 7:00 అలా మాకు ఫ్లైట్ ఉంది మలేషియా కౌలాలంపూర్కి, అందుకని చెప్పి ఇంకా తొందరగా రిటర్న్ అయ్యాము. ఫస్ట్ అయితే రూమ్కి వెళ్ళాము, కొంచెం ఫ్రెష్ అవుదాము అనిపించింది, అందుకే రూమ్కి వచ్చాము. యాక్చువల్గా ఇక్కడ ఒకటి షేర్ చెప్పాలి అనుకుంటున్నాను,
ఇలా మీరు వేరే ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు రూమ్స్ అవి ఆన్లైన్లో బుక్ చేసినప్పుడు ఎలా ఉంటాయో ఏంటో తెలియదు కదా. సో కొంచెం జాగ్రత్తగా మంచి రేటింగ్స్ ఉన్నవి చూసుకొని బుక్ చేసుకోండి. ఇక్కడ మేము బుక్ చేసుకున్న రూమ్ అంత బాగాలేదు, బట్ ప్రాబ్లం అవ్వలేదు ఎందుకంటే మేము రూమ్లో ఎక్కువ స్టే చేయలేదు, జస్ట్ ఫ్రెష్ అయ్యాము అండ్ లగేజ్ పెట్టేసి వెళ్ళిపోయాము. జస్ట్ నార్మల్ రూమ్స్ అన్నమాట ఇవి, కొంచెం అంత మీకు కంఫర్ట్ లగ్జరీ ఉండదన్నమాట. కాకపోతే అన్ని ఫెసిలిటీస్ లైక్ కుకింగ్ చేసుకోవచ్చు, బయట వ్యూ బాగుంది, ఫుల్ గ్రీనరీ ఉంది, ఇలా అంతా బాగుంది. కానీ రూమ్ అంత లగ్జరీ లేదు, నార్మల్ ఇల్లు ఎలా ఉంటాయి, నార్మల్ ఇల్లు. సో అలా ఉందన్నమాట రూమ్. అంటే మలేషియాలో ఉన్న ఫీలింగ్ రాలేదు నాకు ఈ రూమ్లో ఉన్నప్పుడు, ఏదో నార్మల్ ఏదో ప్లేస్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ రూమ్కి వచ్చి మేము లగేజ్ అంతా పిక్ చేసుకొని షాపింగ్ చేయడానికి వచ్చాము. సో ఇక్కడ మంచి షాపింగ్ చేయొచ్చు అండ్ మీకు చూపిస్తాను. ఇక్కడ దారంతా క్లాతింగ్ కానీ చాక్లెట్స్ కానీ అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంటుందంట ఇక్కడ. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా తెలగా సీ ఫుడ్ అని చెప్పి, ఇక్కడ సీ ఫుడ్ అంతా చాలా బాగుంటుందంట. సో ఫుడ్ని కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఇంకా లంకావిలోని టౌన్ లాగా అన్నమాట. సో అన్ని రకాలు దొరుకుతాయి, షాపింగ్ దొరుకుతుంది, ఫుడ్ దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి. బట్ మాకు ఎక్కువ టైం లేదు కాబట్టి ఇందాక చెప్పినట్టు ఫస్ట్ అయితే ఏ పని చేయడానికి వచ్చామో దానికి వెళ్ళిపోయాము. ఇక్కడ మనకి డ్యూటీ ఫ్రీ చాక్లెట్స్ దొరుకుతాయి, సో అవి కొనడానికి వచ్చాము. అండ్ ఇది ఒక మాల్ లాంటిది అన్నమాట. ఆ మాల్లో డ్యూటీ ఫ్రీ చాక్లెట్స్, కొన్ని రకాల పర్ఫ్యూమ్స్ ఇవన్నీ ఉన్నాయి, కానీ బట్ నాకు కాస్ట్లీ అనిపించాయి. సో ఓన్లీ చాక్లెట్స్ చూసి అవి తీసుకున్నాను. అండ్ ఇక్కడ మీకు ఆపోజిట్లో సేల్ అని కనిపిస్తుంది కదా, అక్కడ 10 రింగట్స్ అని ఉంది. అంటే ఇంచుమించు 170 రూపీస్కి మనకి ఐటమ్స్ అంట, బట్టలే. బట్ నేనైతే లోపలికి వెళ్ళలేదు. సో ఇదే మాల్, డ్యూటీ ట్యాక్స్ ఫ్రీ. ఇక్కడ చాక్లెట్స్తో పాటు ఇంకా అన్ని రకాలు క్లాతింగ్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ ఇంకా అన్నీ ఉన్నాయి. బట్ కాస్ట్ అయితే అంత రీజనబుల్గా నాకేం అనిపించలేదు నేను చూసినంత వరకు. సో ఓన్లీ చాక్లెట్స్ చూసాము, అది కూడా ఒక 10 మినిట్స్లో ఇంకా ఫాస్ట్గా పిక్ చేసాము. దీని పేరు వచ్చి వారసన్ డ్యూటీ ఫ్రీ మాల్ అన్నమాట. సో ఎంటర్ అవుతూనే మనకి చాక్లెట్స్ అన్నీ కనిపిస్తున్నాయి. నేను చూసినంత వరకు మలేషియాలో ఇక్కడ కొంచెం తక్కువగా అనిపించాయి. అండ్ నాకు ఏదైనా జర్నీ అంటే చాలా టెన్షన్ వచ్చేస్తుంది. ట్రైన్ అవ్వనియండి, బస్ అవ్వనియండి, ఫ్లైట్ అవ్వనివ్వండి, ఏదైనా అది ఎక్కే వరకు ఇంకా టెన్షన్ పడుతూనే ఉంటాను. అంటే రైట్ టైంకి వెళ్తామా, మిస్ అయిపోతామా, ఇంక ఈ టెన్షన్ అస్సలు ఎన్నిసార్లు ట్రావెల్ చేసినా అదేంటో ఆ టైంకి ఒక రకమైన టెన్షన్ ఉంటుంది. ఎక్కే వరకు ఇంకా టెన్షన్ పడుతూనే ఉంటాను అండ్ నా చుట్టూ ఉన్న వాళ్ళని బుర్ర తింటూనే ఉంటాను. సో జస్ట్ అలా మాల్ది ఒక చిన్న వ్యూ చూపిస్తున్నాను మీకు. అండ్ మెయిన్గా చాక్లెట్స్ ఎంట్రన్స్లో ఉన్నాయి కదా, సో అవి తీసుకొని మేము ఇంకా స్టార్ట్ అయ్యాము ఎయిర్పోర్ట్కి. సో ఇవన్నీ తీసుకున్నాము. సో ఎయిర్పోర్ట్కి వచ్చేసాము అండ్ ఫ్లైట్ వచ్చి ఒక 1 అవర్ జర్నీ అనుకుంటా, లంకావి నుంచి కౌలాలంపూర్ అంటే మలేషియా క్యాపిటల్కి. ఇంకా అక్కడ ఒక 2 డేస్ అంతే, ఇంకా దాంతో ట్రిప్ కంప్లీట్ అవుతుంది. ఈరోజు మార్నింగ్ నుంచి ఫుల్ తిరుగుతూనే ఉన్నాం కదా, కానీ అస్సలు టైర్డ్గా అనిపించలేదు. అంటే తిరిగిన ప్లేసెస్ అన్నీ అంత ఎంజాయ్ చేస్తూ తిరిగాం కాబట్టి అలా అనిపించలేదే ఏమో. ఇంకా నైట్ రూమ్కి వెళ్ళేటప్పటికీ, అంటే మేము కౌలాలంపూర్లో ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుంచి మళ్ళీ 2 అవర్స్ కార్ జర్నీ అన్నమాట. సో క్యాబ్ బుక్ చేసుకొని ఇంకా వెళ్ళాము రూమ్కి. వెళ్ళేటప్పటికి నైట్ 11:10 అలా అయిపోయింది. ఇంకా ఆ టైంకి కూడా అస్సలు ఏంటి టైర్డ్గా అలా అనిపించలేదు. అండ్ ప్రతిసారి ఫ్లైట్ జర్నీస్ అన్నీ నైట్ టైమే ట్రావెల్ చేసాము. సో మీకు బయట వ్యూ ఏమీ చూపించలేకపోయాను. ఇందాక చిన్న క్లిప్పింగ్ చూపించాను కదా, సో అది నైట్ వ్యూ అన్నమాట.
అండ్ ఫైనలీ కౌలాలంపూర్ రూమ్కి వచ్చాము. మేము ఉన్నది వచ్చి హోటల్ సెంట్రల్ కేఎల్ అన్నమాట. కేఎల్ అంటే కౌలాలంపూర్. ఇక్కడ రూమ్స్ అంతా బాగుంది. సో ప్రెజెంట్ ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేస్తున్నారు అండ్ ఇతనేమో ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవుతున్నారు. అండ్ ఇక్కడ మీకు చిన్న రూమ్ టూర్ కూడా చూపిస్తాను, రూమ్ ఎలా ఉంది అనేది. సో ఇదే రూమ్. సింపుల్గా కొంచెం చిన్నగా ఉంటుంది, అలానే నీట్గా ఉంది. సో టూ సైడ్ బెడ్స్ ఉంటాయి, సైడ్ బై సైడ్ టూ బెడ్స్ ఉన్నాయి. అండ్ ఇంకా మిగిలిన ఫెసిలిటీస్ అన్నీ టీవీ కానీ అండ్ ఫ్రిడ్జ్ ఇవన్నీ కామన్ కదా, సో అన్నీ ఇలా ఉన్నాయి. రూమ్ అయితే బాగుంది. ఇక్కడ ఒక టూ నైట్స్ స్పెండ్ చేసాము. అండ్ ఫ్రెండ్స్ అంతే ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా అండ్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీరు నా ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.